హలో ఫ్రెండ్స్, ఈరోజు చూడబోయే ఐటెం కరోనా కషాయం. ప్రస్తుతం మనమున్న పరిస్థితుల్లో కషాయాలు బాగా తాగాలని డాక్టర్స్ చెప్తున్నారు కదా, ఈ కషాయం ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని వాటర్ వేసుకోవాలి. సపోజ్ మీ ఇంట్లో 4 మెంబర్స్ ఉంటే 5 కప్స్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక్కొక్క ఐటెం వేసుకుందాం. వి తులసి ఆకులు బాగా వాష్ చేసుకుని, ఒక గుప్పెడు తులసి ఆకులు దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ శొంఠి పొడి వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ దాల్చిన చెక్క పొడి, ఇది కూడా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, ఇది పాత బెల్లం. నేను పాత బెల్లం తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర హనీ ఉంటే హనీ కూడా వేసుకోవచ్చు. లాస్ట్ ఇంగ్రీడియంట్ కిస్మిస్. ఇవి కూడా ఒకసారి బాగా వాష్ చేసుకుని 1/6 కిస్మిస్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని సిమ్లో 1/2 అవర్ వరకు బాయిల్ చేయాలి. హైలో పెట్టకూడదు. ఎంత సిమ్లో పెడితే అంత మంచిది. అప్పుడే మీకు వీటిలో ఉన్న కసంతా వాటర్లోకి వస్తుంది. చూసారు కదా, 1/2 అవర్ తర్వాత ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది. 6 గ్లాస్ తీసుకుంటే ఇప్పటికి 5 గ్లాస్ వాటర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకుందాం. ఈ కషాయాన్ని మీరు ఉదయాన్నే పరగడుపున తాగాలి. అప్పుడే మీకు ఇది బాగా పనిచేస్తుంది. సిటీస్లో తులసి ఆకులు దొరకడం కష్టం కాబట్టి తులసి ఆకులు లేని వాళ్ళు పచ్చ కర్పూరాన్ని కూడా వేసుకోవచ్చు. అది కూడా చిన్న పెసరగింజంత మాత్రమే వేయాలి, ఎక్కువ వేయకూడదు. హనీ వేసుకునేవారు ఇలా వడపోసుకున్న తర్వాత ఇప్పుడు కలుపుకోవాలి, ముందు వేయకూడదు. ఈ కషాయాన్ని మీరు మ్యాక్సిమం ఎంత వేడైతే తాగగలరో అంత వేడిగా తాగడానికి ట్రై చేయండి. మీరందరూ కూడా ఈ కషాయం చేసుకుని తాగి హెల్తీగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము.